దివిసీమలోని పుణ్యక్షేత్రాలలో అతి పురాతనమైన 4వ శతాబ్దంలో కట్టబడిన ఈ శ్రీకాకుళేశ్వర స్వామి దేవాలయం విజయవాడ నుండి మోపిదేవి వెళ్లే మార్గ మధ్యలో శ్రీకాకుళం అనే గ్రామంలో మనకి కనిపిస్తుంది. ఈ గోపురాన్ని చోళరాజైన అనంత దండపాలుడు 1081 సంవత్సరంలో కట్టారంట. దేవాలయ ద్వారానికి 2 పెద్ద పెద్ద చెక్క తలుపులుంటాయి. అరుగులు, చెక్క దూలాలు, గూళ్ళు. ఈ గూళ్ళలో పూర్వం నూనె దీపాలని వెలిగించేవారంట. లోనికి ప్రవేశించగానే మనకి 3 గోపురాలు కనిపిస్తాయి. ప్రధాన గోపురం, ఇరువైపులా ఉపగోపురాలు. ప్రధాన గోపురంలో శ్రీకాకుళేశ్వర స్వామి కొలువై ఉంటారు. ఉత్తర గోపురంలో చెన్నకేశ్వర స్వామి, దక్షిణ గోపురంలో రాజలక్ష్మీ అమ్మవారు కొలువై ఉంటారు. ఈ దేవాలయం తూర్పు ముఖంగా ఉంటుంది. దేవాలయం యొక్క ఎడమ వైపున అంటే ఆగ్నేయ దిక్కున మనకు శ్రీ కాసుల పురుషోత్తమ కవి గారి విగ్రహం కనిపిస్తుంది. ఈయన తన కావ్యంలో ఈ క్షేత్రం యొక్క మహత్యం గురించి వివరించారట. అదిగో అదే ఆముక్త మాల్యద మండపం. ఒకనాడు రాయలవారు దేశాటన చేస్తూ ఒకరోజు రాత్రి ఈ గుడిలోనే ఇదే మండపంలో బస చేశారట. ఆ రోజు రాత్రి స్వామివారు ఆయన కలలో కనబడి తెలుగులో ఒక కావ్యాన్ని రాయమని కోరారంట. వెంటనే రాయలవారు ఇదే మండపంలో కూర్చొని ఆముక్త మాల్యదం కావ్యాన్ని రాయడం ప్రారంభించారట. అందుకని ఈ మండపానికి అదే పేరు పెట్టారు. విశాలమైన ప్రాంగణంలో ప్రకృతి ఒడిలో కృష్ణమ్మ నది ఒడ్డున ఉన్న ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకుంటే సర్వ పాపాలు పోతాయని భక్తుల విశ్వాసం. ఈ ప్రాంతం ఆంధ్రుల తొలి రాజధాని కావడం వల్ల ఇక్కడ మహావిష్ణువుని ఆంధ్ర మహావిష్ణువు అని, ఆంధ్ర వల్లభుడు, తెలుగు వల్లభుడు అని పిలుస్తారు. అదిగో ఆ కనపడే మండపంలోనే నిత్య అగ్నిహోత్రం 100 సంవత్సరాల నుంచి వెలుగుతూనే ఉంటుంది. ఇప్పుడు మనం రంగమండపంలోకి ప్రవేశిస్తున్నాం. ద్వారానికి ఇరువైపులా జయ విజయలు విగ్రహాలు మనకి కనిపిస్తాయి. పూర్వకాల నాటి కథ ఏమిటంటే, బ్రహ్మదేవుడు ఒకనాడు కలియుగంలో ప్రజల పాపాలు పోగొట్టడానికి విష్ణుమూర్తిని ఇక్కడ వెలవమని కోరారంట. అందుకే విష్ణుమూర్తి ఇక్కడ వెలిశారు బ్రహ్మ కోరిక మీద. కా అంటే బ్రహ్మ అని, కులేశ్వరం అంటే స్థానమని. బ్రహ్మ తపస్సు చేసిన స్థానంలో వెలవడం వల్ల కాకులేశ్వరుడు అన్న పేరు వచ్చింది. తరువాత శ్రీ చేర్చారు. అందుకే అంటారు సర్వపాపహరణం శ్రీ కాకులేశ్వర స్వామి దర్శనమని. దేవాలయ గోడలపై 12-13వ శతాబ్దాల నాటి శాసనాలు 30కి పైగా మనకి కనిపిస్తాయి. వాటిలో ప్రభువులు, భక్తులు స్వామివారికి సమర్పించిన భూములు, ఆభరణాలు, కానుకల వివరాలు ఉంటాయి. ద్వారానికి ఇరువైపులా పూర్ణ కలశాలు. స్వామివారి శంఖచక్రాలు కొద్దిగా విభిన్నంగా ఉంటాయి. స్వామివారి శిరస్సుకి ఇరువైపులా దశావతారాలు చెక్కబడి ఉంటాయి. స్వామివారికి నిలువెత్తు సాలగ్రామాల దండ ఉండడం విశేషం.
దక్షిణాన శ్రీ రాజలక్ష్మి అమ్మవారు మనకి సాక్షాత్కరిస్తారు. ఈ అమ్మవారిని కొలవడం వల్ల మనకు సమస్త స్త్రీలు కలుగుతాయని భక్తుల నమ్మకం. ఇప్పుడు మనం చూస్తున్నది దక్షిణ గాలి గోపురం. ప్రకృతి వైపరీత్యాల వలన ఇది కొంత భాగం భూమిలోనికి కూరుకుపోయింది. ఈ కనిపించే శిలలి ఆముక్తమాల్యద మండపం యొక్క అవశేషాలు. ఆ మండపం 16 స్తంభాలు కలిగి ఉండేదట. ప్రస్తుతం ఆ స్థానంలో నూతన మండపాన్ని నిర్మించారు. రాయుడు వారు కళింగ యుద్ధానికి వెళ్లే ముందు ఈ దేవాలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకున్నారంట. ఇప్పుడు మనం దేవాలయం యొక్క వెనక భాగంలోకి వెళ్తున్నాం. ఇది రాజలక్ష్మి అమ్మవారి ఆలయ వెనక భాగం. ఇది మూల విరాట్టు ఉన్న గోపురం. ఈ గోపురానికి చుట్టూ గూళ్ళలో భగవతా విగ్రహాలు మనకి కనిపిస్తాయి. ఆ కనిపించే విష్ణుమూర్తి యొక్క విగ్రహం వెనకాలే మూల విరాట్టు ఉంటారు. శాతవాహనులు తమ ఇలవేల్పుగా స్వామివారిని కొలిచేవారట. ఆంజనేయ స్వామి మహిషాసుర మధ్య ఇప్పుడు మనం ఉత్తర మండపంలోనికి వెళ్తున్నాము. ఇక్కడ శ్రీ చెన్నకేశ్వర స్వామివారు తన ఇరువురు భార్యలతో కొలువై ఉంటారు. పక్కన గద్దె మీద వీరాసనంలో ఉన్న మీసాల రామచంద్రమూర్తి సీతా సమేతంగా ఉంటారు. లక్ష్మీ అమ్మవారు మరియు ఆళ్వార్ల విగ్రహాలు కనిపిస్తాయి. అదిగో ఆ కనిపించేదే ఉత్తర ద్వారం. ముక్కోటి ఏకాదశి రోజున ఈ ద్వారం గుండా వచ్చి స్వామివారిని దర్శించుకుంటే స్వర్గలోకం ప్రాప్తిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ప్రతి సంవత్సరం వైశాఖ పూర్ణమి రోజున స్వామివారికి రథోత్సవము మరియు ముందు రోజైన వైశాఖ చతుర్దశి నాడు కళ్యాణోత్సవము వైభవంగా జరుగుతాయి.